భారతీయుల మేధాశక్తి అత్యున్నతమైందని అందువల్లే ప్రపంచంలోని ఎన్నో పరిశోధన సంస్థల్లో రాణిస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. బయోమెడికల్ రీసెర్చ్ కోసం అవసరమైన జంతువులను అందించేందుకు వీలుగా నేషనల్ ఎనిమల్స్ రిసోర్సెస్ ఫెసిలిటీ సెంటర్ను హైదరాబాద్లో మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు. నగర శివారులోని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ను ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మించారు. ప్రాజెక్టు కోసం 338 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఆత్మ నిర్భర భారత్తో పరిశోధనలో రాణిస్తున్నామని మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. అందులో భాగంగానే కోవిడ్ కు వ్యాక్సిన్ సైతం త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. హం ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ హై హం ఇండియా కో ఫార్మా సెక్టర్ మే రీసెర్చ్ కా భీ హబ్ బనానా చాహతే హై. ఇండియా మే ఫార్మా సెక్టర్ మే రీసెర్చ్ హో, రీసెర్చ్ కే లియే క్లినికల్ ట్రయల్ కర్నా హోతా హై, ఉస్కే లియే एनिमल फैसिलिटी होना बहुत आवश्यक होता है. एनिमल रिसोर्स फैसिलिटी मैं मानता हूं कि इस इंस्टीट्यूट के माध्यम से उपलब्ध हो रही है, मुझे बहुत स्पष्ट दिखाई दे रहा है और मुझे उम्मीद है कि यहां हमारे नार्फ में काम करने वाले साइंटिस्ट लोग, यहां काम करने वाले लोग इस इंस्टीट्यूट का बेहतर उपयोग करके देश में प्री क्लिनिकल ट्रायल के लिए, रिसर्च के लिए एक महत्वपूर्ण भूमिका अदा करेगा.